सुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామందికి అనిపిస్తుంటుంది. జనరల్గా అంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు, పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం వృశ్చిక రాశి గురించి తెలుసుకుందాము. మీ వృశ్చిక రాశిలోనే, అంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశిలోనే 16 తారీఖు వరకు ఉంటాడు. సో బ్రహ్మాండంగా ఉంటుంది. కేతుతో కలిసినాడు కాబట్టి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే ప్రతి పని చేయాలనే తపన ఎక్కువ ఉంటుందండి. తిరుపాటు కోపం కూడా ఉంటుంది. అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉందండి. మీకు లగ్నంలోనే మీ రాశిలోనే కుజుడు ఉండడం వలన యోగమే. ఇప్పుడు ద్వితీయ భావం చూద్దామండి. ద్వితీయ భావాధిపతి కుజుడు, అంటే ద్వితీయ భావాధిపతి గురుడు బాగుండడం వలన, ద్వితీయ స్థానంలోనికి రవి కుజులు, శుక్రులు కూడా ఉండడం వలన మీకు రావాల్సిన సంపదలు మీకు వస్తాయి. పైగా కొంతమందికి అయితే ఆపర్చునిటీస్ ఉంటాయి కదండి. మీకు చాలామంది యాంకర్స్ ఉంటారు కదా, యాంకర్స్ కానీ లేకపోతే మీకు గాయని గాయకులు కంఠధ్వని ఉండడానికి వాళ్ళకు కూడా అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. ఎందుకంటే లగ్నాధిపతి ఎక్కడుంటే మీ రాశ్యాధిపతి ద్వితీయ భావంలో ఉన్నాడు కాబట్టి కుటుంబ వృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతాడు. ఇంకా మూడో భావన రవి బుధ శనులు. మూడు భావన రవి బుధుల కాంబినేషన్ ఏంటి, దగ్గర ప్రాంత ప్రయాణం చేయడానికి అవకాశం ఎక్కువ ఇస్తారు. మీ తోబుట్టు వలన కలవడానికి అవకాశం ఎక్కువ. అంతేకాదండి, అద్భుతంగా రాణిస్తారు. ఏ విధంగా, స్పోర్ట్స్లో, క్రీడారంగంలో స్పోర్ట్స్లో రాణిస్తారు. ధైర్యం, శౌర్యం ఎక్కువ. శుభకార్యాలు, శుభవార్తలు వింటారు జనాలకి. మీరు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. ధైర్యం ఎక్కువ ఇస్తారండి. శౌర్యం కూడా ఉంటుంది. నేనున్నాననే భరోసా ఎదుటి వాళ్ళకి ఇస్తారు. ఒక పని తలపెడితే ఆ పని కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఊరుకోరు. ఫోర్త్ భావంలో గురుడు ఉండడం వలన ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి సౌఖ్యం ఉంటుంది. అంటే వాళ్ళకి విద్య రావడానికి అవకాశం ఎక్కువ. విద్యా సంస్థలు కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. మీ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుండడానికి అవకాశం ఎక్కువ. ఎందుకంటే గురుడు చాలా బాగున్నాడు. ఫోర్త్ బాగున్నాడంటే ఫోర్త్ భావంలో గురుడు మంచి చేస్తాడు తప్ప చెడు చేయడానికి అవకాశం ఎక్కువ. మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుందండి. ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కానీ వ్యవసాయదారులు కూడా, కానీ కాదు, వ్యవసాయదారులు కూడా చాలా బాగుంటుంది. పంట నష్టం రాకుండా సకాలంలో వాళ్ళకి ధనం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా పంచమాధిపతి కూడా ఫోర్త్ భావన ఉండడం వల్ల మంచి పుత్ర సంతాన యోగము, సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరో భావాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీకు ద్వితీయ భావన ఉండడం వలన ధనం ఎలా వస్తుంది, ఆరో భావం అంటే శత్రువుల ద్వారా ధనం వస్తుంది, లేదా శత్రువులు కూడా మిత్రులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే శత్రు భయం తక్కువ. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. మీ మేనమామలు పర్ఫెక్ట్గా చాలా బాగుంటారు. ఇంకా సప్తమ భావం కొద్దాం. సప్తమ భావానికి రాహు ఉన్నాడు, పైగా కుజుడు కూడా చూస్తున్నాడు. అంటే అద్భుతంగా యోగవంతమైన వాడు మాత్రం కాదు, సప్తమాధిపతి కూడా ద్వితీయ స్థానంలో ఉన్నాడు. కానీ యోగం ఇవ్వడు. కానీ కాకపోతే అంటే లగ్నాధిపతి సప్తమాధిపతి ద్వితీయ భావన ఉండడం వలన వాళ్ళ కాంబినేషన్ వల్ల సప్తమ భావాన్ని అంటే భర్త ద్వారా భార్యకి, భార్య ద్వారా భర్తకి ధనాదాయం ఉంటుంది. కానీ సప్తమ రావు ఏం చేస్తాడు, పెళ్ళిళ్ళు మాత్రం చేయనివ్వడు. తర్వాత అంటే మాఘమాసంలో చేస్తాడు, శూన్యమాసం కాబట్టి. సప్తమ భావం రాహు తప్పు. ఇలాగో ఆ రాహు ఇలా మారిపోతున్నాడు. మీ సంవత్సరంలో రాహు మారిపోతున్నాడు కాబట్టి ఆరో భావంలోకి వచ్చేస్తాడు. ప్రతి విషయంలో సక్సెస్ అవుతుంది. ఇంకా 8వ భావం చూద్దామండి. 8వ భావానికి గురుదృష్టి ఉండడం వలన తలవంతరంపగా వచ్చే ధనం మీకు బాగా ఉంటుంది. ఆయుర్దాయం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే 3వ ఇంటి వాడు కానీ 8వ ఇంటి వాడు కూడా మీకు అద్భుతమైన యోగకారుడు కాదు. 3వ భావంలో శనితో కలిసి ఉన్నాడు.
కాబట్టి మీకు మంచే చేస్తారు తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. కాకపోతే ఏంటంటే మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, కొన్ని సందర్భాల్లో డాక్టర్ గారిని కూడా కలవాల్సి వస్తుంది. కానీ ఇవన్నీ లేకుండా గురుదృష్టి ఉంది కాబట్టి ఇవన్నీ నామమాత్రంగానే ఉంటాయి. ఇంకా నైన్త్ భావానికి వద్దామండి. రవిశనులు చూస్తున్నారు, కర్కాటక రాశి అయింది కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, మీ కుజుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి అంటే కుజబలం ఉంది కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. అంటే ఏంటంటే వాళ్ళకి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. రవిశనుల కాంబినేషను నైన్త్ భావానికి ఉండడమే కారణము. అలాగే కొంతమంది రాజకీయ రంగ ప్రవేశం కూడా చేయడానికి అవకాశం ఉంది. అంటే ఈ శూన్యమాసంలో చేయరు, మాఘమాసం నుంచి స్టార్ట్ చేస్తారు, అద్భుతంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే వ్యాపార రంగం అండి. వ్యాపార రంగం ఏంటి, రవిశనుల కాంబినేషన్ అంటే కోల్, సిమెంట్, ఐరన్, స్టీల్, ఫార్మస్యూటికల్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో. శని రవి కాంబినేషన్ కదా, టెలికమ్యూనికేషన్స్. అలాగే అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి, అనేక రకాలుగా మీకు ఇది ఉంది కదండి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపార అభివృద్ధి చెదురు జరుగుతుంది, ప్రాఫిటబుల్గానే ఉంటారు. ముఖ్యంగా శని దృష్టి ఉంది కాబట్టి అనేక రకాలుగా కోల్లోనే బాగా అభివృద్ధి సాధిస్తారు, ఆయిల్లో కూడా మంచి అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఎక్కువ. అంటే రవిశని కాంబినేషను వలన అనేక రకాలుగా వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్తున్నారండి, ఆ వాళ్ళకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి, సక్సెస్ అవుతారు, అంటే విజయం సాధించి తీరుతారు. అంటే దేని ఎలాగంటే ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ. రవిశైలి నైన్త్ భావం ఉండడం వలన క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, తండ్రి గారికి ఆస్తులు బాగా డెవలప్ అవుతాయండి. నైన్త్ భావంలో రవిశైలి కాంబినేషన్ దృష్టి వలన కూడా కొంతమందికి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి అభివృద్ధికరంగా ఉంటుంది. టెంపుల్స్కి, గుడిలో ఉన్న గోపురాలకు కూడా మీరు ధనాదాయం ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే రవిశని కాంబినేషన్ వలన నిరంతర భాగ్యవృద్ధి, నిరంతర పుత్రవృద్ధి కలగడానికి నైన్త్ భావమే కారణము. వాళ్ళు రవిశని దృష్టి ఉన్నారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీరు చాలామంది అండి తీర్థయాత్రలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, పీఠాధిపతులు కలుస్తారు, గురు సేవలు చేసుకోవడానికి అవకాశము ఎక్కువ రవి వలనే. రవిశని కాంబినేషన్ అండి అద్భుతం, మంచిది మంచిది. అనేక రకాలుగా మీరు దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ముఖ్యంగా హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అక్కడ పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. పైగా చాలామంది కూడా వీసా స్టాంపింగ్ అవ్వడానికి రవిశనులే కారకుడు అవుతారండి. అంతేకాకుండా మీకు చాలామందికి గ్రీన్ కార్డు హోల్డర్స్ అవ్వడానికి కానీ, లేకపోతే పిఆర్ రావడం, పర్మనెన్స్ రెసిడెన్స్ రావడం కానీ ఈ రవిశనుల కాంబినేషన్ వల్లనే జరుగుతుంది. చాలామంది కూడా అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాలు మీకు దగ్గరికి రావడానికి ఈ నెల ఉంది. ఇంకా విద్యా సంస్థలు కూడా రవిశని కాంబినేషన్ వలన మంచి అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంది. అనేక రకాలుగానండి వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఇంక దశమస్థానానికి వద్దాం. దశమస్థానానికి గురుదృష్టి ఉండడం విశేషమైన యోగం. దశమాధిపతి కూడా మీకు అద్భుతంగా మూడో భావంలో ధైర్యంగా ఉంటాడు. సో మీకు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువ. చాలామంది ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు, ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు, ఖచ్చితంగా రావడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార సంస్థలు ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. అంటే టెన్త్ హౌస్కి గురుదృష్టి ఉండడమే కారణము. అంతేకాదండి, గవర్నమెంట్ ప్రొఫెషన్స్లోనే కాదు, గవర్నమెంట్ ప్రొఫెషన్స్లో చెప్పాను సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా వస్తాయి. వాటిలో కాకుండా ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు వస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అందులో పనిచేస్తున్న వాళ్ళు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారం అంటే వాళ్ళ వ్యాపారంలో అంటే వ్యాపార అభివృద్ధి కాబట్టి మీకు దాంట్లో ఉద్యోగం చేస్తారు కాబట్టి దాంట్లో మీకు ప్రమోషన్స్ రావడము, ధన సంపాదన, గుర్తింపు రావడానికి అవకాశము గురుదృష్టి వలనే. అనేక రకాలుగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయండి, బ్రహ్మాండంగా ఉంటుంది, సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. లాభస్థానం వద్దామండి. లాభస్థానం అధిపతి మంది మంచివాడు కాదు కదా, అయినప్పటికీ మూడో భావంలో ఎవరితో కలిసినాడు, శరీర అభివృద్ధితో కలిసినాడు కాబట్టి మీకు రావాల్సిన సంపదలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. ఇంకా లాభస్థానం కాకుండా 12th హౌస్ వద్దాం. 12th హౌస్ ఎవరు చూస్తున్నాడు, గురు శరీరులు, గురుజుడు చూస్తున్నాడు, శని దృష్టి ఉంది. అంటే మీరు విదేశాలు వెళ్ళిపోవడము, విదేశాలుగా అక్కడ సెటిల్ అవ్వడం కొంతమంది జరుగుతుంది.
కొంతమందికి ఏంటంటే హాస్పిటలైజేషన్ అవ్వడానికి అవకాశం ఉందండి. అంటే హాస్పిటల్కి వెళ్ళడం అనారోగ్య సమస్యల దృష్ట్యా, అందరికీ కాదు కొంతమందికి మాత్రమే దృష్ట్యా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడము, ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత సకాలంలో త్వరగా ఇంటికి వచ్చేయడానికి జరగడానికి అవకాశం ఉంది. అంటే 12th భావానికి గురుడు చూస్తున్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. కానీ ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు శ్రద్ధ వహించండి, ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అనేక రకాలుగా మీరు ధనాదాయాన్ని ధనాన్ని ఈ విధంగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా మీరు పౌర ధనం ఏమంటారంటే మాఘమాసం వచ్చిన తర్వాత కూడా మీరు వ్యాపార రీత్యా అయితే వివాహాది శుభకార్యాల రీత్యా ధనం ఖర్చు చేస్తారు. ప్రస్తుతం ఏం చేస్తారంటే మీరు తీర్థయాత్ర చేయడం వల్ల ధనం ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే, తర్వాత సూర్యభగవానుడు. సూర్యారాధన మీ చాలా పవర్ఫుల్ వస్తుంది, పవర్ఫుల్గా ఉంటుంది. గాయత్రి జపము, గాయత్రి హోమము, తర్వాత రవి సూర్యభగవానికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయము, అనేక రకాలుగా సూర్యభగవానుడు మిమ్మల్ని అందరం ఎక్కించి కూర్చోబెడతాడు. పైగా మూడో భావంలో ఉన్నాడు. సో అద్భుతంగా నడిచడానికి కారణం కూడా 9th భావానికి గురుదృష్టి ఉంది కదా. కాబట్టి మీ తండ్రి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, తండ్రి గారి యొక్క ఉన్నతమైన స్థితి కారణం కూడా గురుడే, రవియే. సో కాబట్టి రవికి పూజలు చేయండి, అన్ని రంగాల్లోనూ అభివృద్ధికరంగా ఉంటుంది. మీకు ముఖ్యంగా పూజ మీ డ్రెస్సెస్ కలర్స్ మీకు తెలుసు కదా, మెరూన్, ఎల్లో, ఈ కలర్స్ అన్నీ చాలా బాగుంటాయి. అంటే లైట్ కలర్స్ బాగుంటాయి. గ్రీన్ మాత్రం, బ్లాక్ మాత్రం మీరు అవాయిడ్ చేస్తే మంచిది. సో ఈ విధంగా మీ వృశ్చిక రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ, ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడాను అభివృద్ధికరంగా ఉండాలని, అనేక రంగాల్లో సాధించి అంటే అభివృద్ధి సాధించి తీరతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.